ఏపీ సీఎం చంద్రబాబు ఒక కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు. పేదరికాన్ని నిర్మూలించే ఫార్ములా అది. దీన్ని ఆయన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 గా పేర్కొన్నారు. భారతదేశంలోని టాప్ 10 ఉన్న ధనవంతులు పేదరికంలో ఉన్న 20% మందిని దత్తత తీసుకోవాలన్నారు. ఉన్నవాళ్లు లేని వాళ్లను దత్తత తీసుకుంటే ఎలాంటి అంతరాలు లేకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ దేశాన్ని పేదరికం లేని దేశంగా, పేదరికం లేని రాష్ట్రాలు, పేదరికం లేని గ్రామాలుగా మార్చాలనుకుంటున్నానని తెలిపారు. భారతదేశంలో పేదరికం లేదు అని ప్రపంచానికి చాటి చెప్పడమే ప్రతి భారతీయుడి అంతిమ లక్ష్యంగా ఉండేలా చూస్తున్నారు చంద్రబాబు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను అవలంబించాలని భారతీయ పరిశ్రమల సారథులకు సలహా ఇస్తూ, ఇతర ఆస్తులతో అనుబంధంగా P4లోని వ్యక్తులను మూలధనంగా పరిగణించాలన్నారు సీఎం. లేకుంటే మనం నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినా పేద ప్రజలు మిగిలిపోతారన్నారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. ఈ సైబర్ యుగంలో ఈ మిషన్ సాధ్యమయ్యేలా చూడాలని సీఎం పిలుపునిచ్చారు.